హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మార్నింగ్ నుండి వ్లాగ్ స్టార్ట్ తీయడమే కుదరలేదు నాకు. సో ఇంకా ఈవినింగ్ తీస్తున్నాను. షో పాప చూసారు, ఇక్కడ అలుస్తుంది, మీకు హాయ్ చెప్తుంది అనమాట. ఓకే ఓకే. సో తనకు కూడా మీరు హాయ్ చెప్పేసేయండి కమెంట్స్లో, చెప్తారు. షో సో ఇంకెక్కడ ఏంటంటే ఇది డిన్నర్కి ముందు అనమాట. నైట్ అయ్యేసరికి నా ఫేస్ చూసారు ఎలా అయిపోతుందో, అసలు డల్గా మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట. సో ఏంటంటే వీళ్ళ పనులు చేయలేక చేయలేక ఇలా మాడిపోతుంది ఫేస్ అంతా కూడా. సో అది వీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నారు, శుభ్రంగా ఆడుకుంటూ ఉంటారనమాట. మొత్తం అంతా పాడు చేసేస్తూ ఉంటారు ఇల్లు. సో అక్కడ చేసేసి వీళ్ళు పక్క వెళ్ళిపోతూ ఉంటారు హ్యాపీగా. మళ్ళీ అక్కడ మనం చేసుకోవాలి కదా, సో చిరాగ్గా ఉంటుంది అనమాట. సో అక్కడ ఇక్కడ బట్టలన్నీ వేసేస్తున్నాడు ఆశ్రిత్, మడత పెట్టను అని లాగేసి. సో మాకైతే ఇల్లంతా తేడా తెలియట్లేదు అనమాట, ఏ ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో. సో ఇక్కడ చూసారు ఆశ్రిత్ ఏం చేస్తున్నాడో, సో స్లేట్స్తో ఆడుతున్నాడు అనమాట. సో రేపు వాడికి అక్షరాభ్యాసం అండి. సో రేపు పెట్టారు ముహూర్తమైనా, ఎప్పుడో అనుకున్నాము రేపు మే నెలలో చేద్దామని అనుకున్నాము. అంటే ముహూర్తాలు లేవు కదా ఈ మధ్యన. సో అదనమాట, ఇప్పుడు వచ్చేసి లాక్డౌన్కు సో ఎవ్వరు లేకుండా మే మాతోనే అవుతుందనమాట, మే నలుగురమే. సో నేను పాప ఈయన ఆశ్రిత్ అనమాట. అంతే, ఇంకా టెంపుల్లో చేస్తున్నాం అనమాట మార్నింగ్ 8 ఆ టైంకి. సో అది నేను ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తాను మీకు, కుదిరితే రేపు లేదండి ఎల్లుండ మ్యాక్సిమం రేపు షేర్ చేస్తాను. సో అదనమాట, ఇంకా చూసారు కదా వీడిని ఎలా అరుస్తున్నాడు నేను, అసలు ఆగట్లేదండి మొత్తానికి. అలా లాగేస్తున్నాడు అనమాట, నన్ను కాలు పట్టుకుని లాగేసి. చూసారా కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నాలు అవన్నీ. నేను ఎదుర్కొంటే ట్రైపాడ్ దగ్గరగా ఉంది కదా, పాపం వాడికి వీలు అవ్వట్లేదు తగలకుండా రావడం, జారిపోతున్నాడు అనమాట. సో వాళ్ళ నాన్న అయితే వీడి కోసం పలక తీసుకొచ్చారు, నెక్స్ట్ ఇంకా స్లేట్ పెన్సిల్స్, తర్వాత రైమ్స్ బుక్ ఒకటి తీసుకొచ్చారనమాట. సో పెన్సిల్ బుక్, సో అది ఇంకెప్పుడెప్పుడు రాసేద్దామా అని చూస్తున్నాడు అనమాట ఆశ్రిత్. సో రాయిద్దు రాయిద్దు రేపు రాద్ది కానీ అని చెప్పేసి నేను ఆపుతూ ఉన్నాను. ఇంకా అవే ముందు పెట్టుకుని కూర్చుంటున్నాడు అనమాట. సో అలా ఉంటుంది వీడితో. ఇంకా నేను తీసేసి పైన పెట్టేసా చిరాకు వచ్చి. సో ఇక్కడ పాపని ఒళ్ళో కూర్చోబెడుతున్నాను అనమాట. మేము అనుకున్నాం సరదాగా అలా ఫోటో తీసుకోవచ్చు, ముగ్గురు అలా ఆడొచ్చాలా కూర్చున్నాడు కదా, సో ముగ్గురు ఉన్నాం కదా అని చెప్పేసి ఒకసారి అలా ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళిద్దరిని అలా కూర్చోబెట్టుకున్నాను అనమాట. సో కుదురుగా ఉన్నారు ఈ ఒక నిమిషం మాత్రం, లేదంటే మరీ ఘోరంగా అసలు ఉంటారనమాట. ఫోటోకి అయితే రారు, రండి రండి అని పిలుస్తాను నేనైతే, బట్ ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే ఇద్దరు కూడా కుదురుగా ఉన్నారు కదా అని చెప్పేసి ఒక ఫోటో అయితే తీస్తున్నాను అక్కడ. నేను ట్రైపాడ్ అక్కడే ఉంది కదా, సో అదన్నమాట. ఇక్కడ చూడండి ఇదన్నమాట ఇంట్లో సిచ్యువేషన్ అయితే, ఇలా కూర్చుంటున్నాడు అనమాట అన్నీ పెట్టుకుని పక్కన. సో అది ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే పొంగలి తయారు చేస్తున్నాను. సో ఈ పొంగల్ ఏంటంటే పొంగలా పొంగలి ఏదో మరి అంటారు కానీ, సో ఇస్కాన్ టెంపుల్లో పెడతారు కదా ప్రసాదం, సో అది తయారు చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో గుళ్ళో కొంచెమే కదా పెడతారు ప్రసాదం, సో మన ఇంట్లో కావాల్సినది చేసుకుని తినేయచ్చు అనమాట. సో చూడండి ప్రిపరేషన్ అయితే యాడ్ చేశాను. ముందైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి గాయ్స్. ఆయిల్ లేక వేయకపోతే మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసాను. సో మీరు డైరెక్ట్గా నెయ్యి వేసి చేసుకుంటామన్నా నో ప్రాబ్లం అనమాట. సో దీనికైతే మీరు ముందే పక్కన పెట్టేసుకోవాలి, పావు కప్పు పైగా అయినా నెయ్యి పడుతుంది తక్కువ తక్కువ, లేదంటే కరెక్ట్గా ఉండాలంటే అరకప్పు నెయ్యి పడుతుంది అనమాట. మంచి టేస్ట్ రావాలంటే మాత్రం బాగా ఎక్కువగా గుడి టేస్ట్ డైరెక్ట్గా రావాలంటే ఇస్కాన్ టెంపుల్లో అయితే సేమ్ అలాగే ఉంటుంది అనమాట, ఎక్కువ నెయ్యి వేస్తారు. సో అది అరకప్పు తీసుకోండి, లేదంటే పావు కప్పు అయినా సరే ఉండాలి, పావు కప్పు పైగా తగ్గకూడదు పావు కప్కి అదనమాట. సో తర్వాత ఇందులో నేను ఇక్కడ కొంచెం మిరియాలు వేసాను, మిరియాలతో పాటు జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట. సో జీలకర్రతో పాటు ఇక్కడ ఆవాలు కూడా వేసాను అనమాట, మిరియాలు జీలకర్ర ఆవాలు పోపండి మనకి. సో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, ఇంతే మనకి పోపులోకి ఇంకేం వేయక్కర్లేదు అనమాట. మిరియాలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి, సో చాలా సింపుల్ పోపు అనమాట. ఇంకా మనకి పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ వేయకూడదు, జస్ట్ కమ్మగా ఉంటుంది ఈ పోపు మాత్రమే వేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా అసలు ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదం మ్యాక్సిమం తినే ఉంటారనమాట, చాలా బాగుంటుంది. సో మనకు అనిపిస్తుంది ఇంకొంచెం పెడితే బాగుండు వాళ్ళని చెప్పేసి, సో బట్ వాళ్ళు పెట్టరు కదా, పెడతారు మరి ఒకటి ఇస్తారమ్మా ఇంకో చిన్న కప్పు మహా అయితే. అది కూడా జనాలు క్రౌడ్ తక్కువగా ఉంటే, క్రౌడ్ ఎక్కువగా ఉంటే అది కూడా ఎవరు. సో అదనమాట. సో ఈ పోపు వేగి ఆవాలు చెట్టుపట్టం అని మంచి స్మెల్ వస్తుంది అనమాట నెయ్యిలో వేగాక. సో అప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలన్నమాట. సో కావాల్సినంత వాటర్ మనం బియ్యం ఎంత వేసుకుంటున్నామో చూసుకుని దానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో వాటర్ వేసుకుని
దాంట్లోకి ఇప్పుడు నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, పసుపు కాదు సారీ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసేసిన తర్వాత దీన్ని ఇంకా మరగనివ్వాలి, అసలు మరగాలన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఒక కప్పు తీసుకుని దాంట్లోకి రైస్ వేసుకుంటున్నానండి, నేను రైస్ వాష్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను నేను, 2 కప్పుల బియ్యం అండి. సో 2 కప్పుల బియ్యానికి మనకి ఒక 1/2 కప్పు పైగా మనకి పెసరపప్పు అయితే పడుతుందన్నమాట. సో 1 కప్పుకి 1/4 కప్పు పైగా తీసుకోవాలన్నమాట పెసరపప్పు. సో 2 కప్పులు కాబట్టి ఇక్కడ 1/2 కప్పు పైగా తీసుకుంటున్నాను. 1/4 కప్పు వేసుకున్నా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. సో అది ఈ 2 కూడా నేను బాగా కలిపేసుకుని ఒకసారి చక్కగా కడిగేస్తానన్నమాట. సో కొలత అయితే ఇదే గాయ్స్, మీరు 3 కప్పులు తీసుకున్నా ఏం తీసుకున్నా సరే 1 కప్పుకి 1/4 కప్పు పైగా ఉండేలాగా చూసుకోండి, ఓకేనా? సో ఈ 2 కూడా చక్కగా కడిగేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చక్కగా ఇది అసలు మరిగిపోయిందనమాట. మరిగిపోయిన తర్వాత పెసరపప్పు బియ్యం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను. సో అది సో ఇక్కడ మనకి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ పెసరపప్పు బియ్యం యాడ్ చేసుకోవాలండి, ఇది బాయిల్ అవ్వకుండా అసలు యాడ్ చేయకూడదు. సో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి గాయ్స్, చాలామంది ఏంటంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా ఈ అసర్లు ఇవన్నీ మనకు అవసరం అని చెప్పేసి కుక్కర్లో పెట్టేస్తారనమాట. కుక్కర్లో పెడితే ఏంటంటే మీకు కరెక్ట్ పద్ధతి అయితే రాదనమాట, కరెక్ట్ ఘాటు ఉండదు, కరెక్ట్ కమదనం రాదండి, మిస్ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఒకసారి కుక్కర్లో చేసి చూసుకోండి, ఒకసారి నేను చెప్పిన విధానం కూడా చేసి చూడండి, రెండిట్లో ఏది టేస్ట్ బాగుంటుందో మీకే అర్థమవుతుంది అనమాట. కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే ఘాటు ఉంటుంది కదండి, మిరియాలు వేస్తాం మనము, ఆ మిరియాలు ఘాటు అంతా కూడా పోయి నార్మల్గా చెప్పదనం వస్తుంది అనమాట. మనం బిర్యానీ చేసినప్పుడు కూడా చూడండి, మనం నార్మల్గా ఉడకపెడితే అది టేస్ట్ కొంచెం ఘాటు ఉంటుంది, కుక్కర్ పెడితే ఆ విజిల్ ద్వారా మొత్తం ఘాటు అయితే పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనేసి మీరు ఇదిలాగే చేయాలన్నమాట, కుక్కర్ అయితే అసలు యూస్ చేయకూడదు దీనికి, చాలామంది తెలియక కుక్కర్ యూస్ చేస్తారు. సో అది చేయకుండా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో. సో ఇది ఉడకపెట్టేయడమే కాదండి, డైరెక్ట్గా ఇలా ఉడకపెట్టేస్తే అయిపోతుందేమో అనుకుంటారు మీరు. సో ఉడికిన తర్వాత వేరే ప్రాసెస్ అయితే ఉందన్నమాట, అది చేస్తేనే మీకు టెంపుల్ స్టైల్ వస్తుంది, లేదంటే టెంపుల్ స్టైల్లో రాదు. సో అది కాసేపటి తర్వాత చూడండి ఇది చక్కగా ఉడికిపోయింది. ఇది ఎంత ఉడికిపోయినా సరే ఇంకా నీరు నీరుగానే ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఎప్పుడైతే అన్నం తింటాం కదండి, అన్నం తినడానికి వేసుకునే వాటర్ కన్నా కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇది మెతుకులు మెతుకులుగా పొడి పొడిగా ఉండకూడదు అన్నమాట, ముద్దలాగే ఉండాలి, కొంచెం జారుగా రావాలి. ముద్దలా అంటే గట్టి ముద్ద కూడా కాదు, జారుగా రావాలి. ఇక్కడ నాకైతే వాటర్ కొంచెం ఉంది. ఇంకా ఎప్పుడైతే అన్నం ఉడికిపోయిందో, మెతుకు ఉడికిన తర్వాత మెత్తపడిన తర్వాత ఇలా చేయాలన్నమాట, అప్పుడు ఇంకా వాటర్ ఉండాలి అప్పటికి కూడా. సో ఇలాగా కుమ్మాలండి, మీరు గరిట తీసుకుని ఒకసారి అలాగా కుమ్మండి, కుమ్మినట్టుగా కలుపుతారంటారు కదా, సో అలా కలపాలన్నమాట. అలా గుచ్చి గుచ్చి కలిపితే ఏంటంటే మీకు ఆ మెతుకులు అనేవి మెత్తపడతాయి అన్నమాట, నుజ్జు నుజ్జు అయ్యి అది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది, జారు కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది అన్నమాట మనకి ప్రసాదానికి. సో అది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. ఇందులో వచ్చేసి నేను ఏంటంటే ఇంకొంచెం వాటర్ అయితే పొయ్యాల్సి వస్తుంది అన్నమాట. మీరు ఇలాగ ఒకసారి నొక్కినట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక చిన్న గ్లాసుడ్ వాటర్ అయితే పొయ్యాల్సి వస్తుంది. ఒకవేళ మీకు అన్నం ఉడికిపోయిన తర్వాత నార్మల్గా ఉందనుకోండి, ఇలా జారిగా రాలేదనుకోండి, అంటే కొంచెం వాటర్ ఎక్కువ రాలేదనుకోండి నాలాగా, అప్పుడు ఒక 2 గ్లాసుల దాకా మీరు వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది చిన్న గ్లాస్తోటి, మరి ఎక్కువ పెద్ద గ్లాస్తోటి కాదు. సో కొంచెం జార్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీకు తెలుస్తుంది కదా ఆ విధంగా పోసుకోండి. ఇక్కడ నేను చూసారు కదా ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే పోసేసాను, పోసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకుంటున్నాను నేను, కలిపేసుకుని తర్వాత ఒకసారి దీన్ని మగ్గిపోనివ్వాలన్నమాట బాగా. మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా, ఇలా ఈ లెవెల్లోకి వచ్చే వరకు కూడా మీరు ఇందులోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ముందు యాడ్ చేసుకున్నవే. ఇప్పటి నుంచి మాత్రం కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట దీంట్లోకి, చెప్తాను జాగ్రత్తగా వినండి. ముందు మనం ఆల్రెడీ కొన్ని మిరియాలు అయితే యాడ్ చేసాము, నార్మల్గా దంచకుండా యాడ్ చేసాము. ఇప్పుడైతే కొన్ని మిరియాలని చక్కగా అలా దంచుకోవాలన్నమాట, మీరు దంచేసి యాడ్ చేయాలి. మొత్తం పౌడర్ అవ్వపోయినా పర్లేదు, లేదంటే పౌడర్ పెప్పర్ వేసినా పర్వాలేదు అన్నమాట, మీరు మీ ఇష్టం. ఇక్కడ చూడండి తర్వాత దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి, కొంచెం మిరియాల పొడి కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలాగే ఈ మిరియాల పొడిని నెయ్యిని మీరు 3-4 బ్యాచెస్గా వేసుకోవాలన్నమాట, ఒకసారి వేసేసాం కదా అనుకోకండి. అలాగే మీరు ఉప్పు కూడా చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోండి. అలాగే మీరు కాసేపు కలిపి 1-2 నిమిషాలు ఆగిన తర్వాత సెకండ్ బ్యాచ్గా కూడా నేను ఇక్కడ కొంచెం మిరియాల పొడి కొంచెం నెయ్యి వేస్తున్నాను అన్నమాట. అలాగే మీరు టోటల్గా ఫస్ట్ పోపు వేశారు, తర్వాత మళ్ళీ ఆ తర్వాత 3-2 సార్లు మీరు ఖచ్చితంగా టోటల్గా 3-4 టైమ్స్ అయితే మీరు కొంచెం నెయ్యి కొంచెం మిరియాల పొడి అలా వేసుకోవాల్సి ఉంటుంది ఉడికిపోయిన తర్వాత మాత్రమే.
సో ఉడికిపోయిన తర్వాత అలా ఒక రెండు మూడు ట్రిప్పులుగా మీరు ఖచ్చితంగా వేసుకోండి. ముందు మీరు పోపులో కూడా కొంచెం నెయ్యి వేసి ఉన్నారు. ఓకేనా, ఇంకా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఓకే, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.